డాక్టర్ గారు అమ్మా చంకల్ని చాలా మంది క్లీన్ చేసుకోరండి. ఒకవేళ క్లీన్ చేసుకున్నా కూడా కొంతమందికి చాలా నల్లగా ఉంటూ ఉంటుంది. దీనికి ప్రకృతి సిద్ధంగా ఏదైనా పరిష్కారం ఉందంటారా? బేకింగ్ సోడా మనందరి ఇళ్లలో ఉంటాయి, కొద్దిగా వంటల్లో వాడుతుంటాం కదండి. అంత బేకింగ్ సోడా పౌడర్ తీసుకుని ఒక కాయ నిమ్మరసం తీసుకుని ఆ పౌడరు నిమ్మరసం కలిపేసేయండి. ఆ మిశ్రమాన్ని చంకల్లో చేతివేళ్లతో రాసి ఒక 10 నిమిషాలు అట్లా ఉంచుకుని శుభ్రంగా కడిగేసుకోండి. ఇట్లా చేస్తుంటే చంక భాగాల్లో నలుపు బాగా తగ్గుతుంది. కాస్త మంచినీళ్ళు బాగా త్రాగుతుండండి. స్నానం 2 పూట్లా చేయండి. స్నానం చేసేటప్పుడు అక్కడ ఈ భాగాలకి ఎంత ప్రాముఖ్యత ఇచ్చి కడుగుతామో వీటికంటే ఎక్కువ అక్కడ కడగాలి. ఎందుకంటే చెమటలు అక్కడ ఎక్కువ పడుతుంటాయి. చెమటలు నిలవన్నందుకు గాలిలో ఫంగల్ క్రిములు ఎక్కువ జరిగి ఫంగల్ ఇన్ఫెక్షన్ వల్ల నలుపు రావటం, దురదలు రావటం ఎక్కువ జరుగుతుంటాయి. నిదానంగా కురుపులు కాయలు రావడానికి కూడా కారణం, కంపు కొట్టడానికి కూడా కారణం అదనమాట. అంచేత పోటానికి చేస్తాం, మళ్ళా రాకూడదంటే పరిశుభ్రత అక్కడ పాటించాలని గ్రహించాలి.